మామూలుగా సినీ సెలబ్రిటీలు బయటికి కనిపిస్తే చాలు ఫ్యాన్స్ తో వారి కలిసి మాట్లాడేందుకు మరీ ఫోటోలు దిగేందుకు తెగ ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో అప్పుడప్పుడు కొన్నిసార్లు అసభ్యకరంగా సంఘటనలు కూడా చోటు చేసుకున్న సందర్భాలు లేకపోలేదు. అయితే బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత ఋతుప్రభకు ఉన్నటువంటి ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి మరింత చెప్పాల్సిన అవసరం లేదు. కొత్తగా సినీ ప్రేక్షకులు తెలియజేయాల్సిన అవసరం కూడా లేదు. అయితే ప్రస్తుతం బాలీవుడ్ కోలీవుడ్ టాలీవుడ్ మరియు టాలీవుడ్ సినీ పరిశ్రమలో ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకుపోతుంది. కాగా తాజాగా నటించిన అకినేని సమంత సినిమా షూటింగ్ పని చేపట్టబోయే ముంబైకి వెళ్ళిన సమయంలో చేదు అనుభవం ఎదురైంది. అపూర్తి వివరాలకు వెళ్తే ప్రస్తుతం అకినేని సమంత బాలీవుడ్లో 2 చిత్రాల హీరోగా నటిస్తుంది. కాగా ఇందులో ఓ చిత్ర షూటింగ్ పని నిమిత్తమై ఇటీవల ముంబైకి వెళ్ళింది. ఈ క్రమంలో సినీ షూటింగ్ల పనులు మరియు స్క్రిప్ట్ పనులు ముగించుకొని వస్తుండగా నటి సమంతను చూసేందుకు కొందరు అభిమానులు మరియు ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీసేందుకు ఎగబడ్డారు. అయితే ఈ సమయంలో నటి సమంత బాడీ గార్డ్ లేకపోవడంతో అభిమానులు కట్టడి చేసేందుకు సమంత కొత్త మీద ఇబ్బంది పడింది. దీంతో తన పక్కన ఉన్నటువంటి వరుణ్ ధవన్ వెంటనే సమంత ఇబ్బంది పడడంతో చూసి రియాక్ట్ అయ్యాడు. ఇందులో భాగంగా నటి సమంతం ప్రొటెక్ట్ చేస్తూ ఆమె వద్దకు అభిమానులు మరియు ఫోటోగ్రాఫర్లు రానివ్వకుండా జాగ్రత్తగా కారు వద్దకు తీసుకెళ్లి కారులో ఎక్కించాడు. అలాగే సెలబ్రిటీలను కూడా ఇలా బాహ్య ప్రపంచంలోకి వచ్చిన సమయంలో ఇబ్బంది పెట్టకుండా అంటూ వారించాడు. దీంతో ప్రస్తుతం ఈ విషయంలో సోషల్ మీడియా తెగ వైరల్గా అవుతుంది. అయితే వరుణ్ ధావన్ గతంలో కూడా తనతో పాటు నటించినటువంటి హీరోయిన్లకు ఇలా ఇబ్బంది కలిగిన సమయంలో కూడా రియాక్ట్ అయిన సమావేశం చేశాడు. అయితే ఈ విషయం ఇలాగ ఉండగా ప్రస్తుతం నటి అఖిలేన సంబంధం నాకు తెలుగులో శకంద్ర అనే చిత్రం మెయిన్ లీడ్లో ప్రస్తుతం నటిస్తుంది. ఈ చిత్రానికి తెలుగు ప్రముఖ సినీ దర్శకుడు కుణశేఖర్ దర్శకత్వంలో వహిస్తున్నాడు. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు కూడా పూర్తయినట్టు సమాచారం ఉంది. కాగా నటి సమంత యశోద అనే చిత్రం కూడా హీరోయిన్ నటిస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు కూడా ప్రస్తుతం జరుగుతున్నాయనే వార్త ఇప్పుడు సోషల్ మీడియా చెక్కలు కొడుతున్నాయి.